హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటారు కదా ఈ వీడియో అయితే మాత్రం డిఐవై పూజా మందిరం గురించి అని. సో మేము ఇంట్లోనే పూజా మందిరం చేసుకున్నాము, అది కూడా స్క్రాచ్ నుంచి అనమాట. అంటే వుడ్ తెచ్చుకోవటం కానీ, ప్లానింగ్ కానీ, కట్టింగ్ కానీ, ఆ తర్వాత దాని అంతా అన్ని పార్ట్స్ అసెంబుల్ చేయటము, పెయింటింగ్ ఇవన్నీ కూడా మేమే చేసుకున్నాము. సో ఇప్పటిదాకా చేసిన డిఐవైస్ అన్నిటిలోకి దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి. చాలా కష్టపడి చాలా ఇష్టంగా చేసుకున్నాము. సో మీకు కనుక ఫైనల్ అవుట్పుట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అండ్ అలానే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అరే మన వీడియోలో కనపడటం లేదురా హంషు, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? స్టోర్కి వెళ్ళాడా నాన్న? స్టోర్ ఏందటానికి వెళ్ళాడు? ఏం మర్చిపోయాడు? ఏం మర్చిపోయాడు? ఇటు చూపించావు సరే పోతీసావా? ఒక్కదానికే ఒక్కడ అసలు చూపించు. ఓకే టాప్ ప్లేట్ అంతే కదా. సో ఇందాక సతీష్ బిల్ చేసేది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మాకు అస్సలంటే అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి. ఎక్స్పీరియన్స్ కాదు కదా, యాక్చువల్గా నాలెడ్జ్ కూడా లేదనమాట. ముందు ఆ ఎక్విప్మెంట్ ఎలా యూస్ చేస్తారు అన్న నాలెడ్జ్ లేదు, ఆ తర్వాత వుడ్ వర్క్ కూడా నాలెడ్జ్ లేదనమాట. సో ఇవన్నీ ఎలా అటాచ్ చేస్తారు ఏది కూడా ఐడియా లేదు. సో ఒకదాని తర్వాత ఒకటి ఫిగర్ అవుట్ చేసుకుంటా చేశామని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి అబ్రాడ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఒక పూజా మందిరం ఉంటే బాగుండు కదా అట్లా అని చెప్పి. ఎందుకు అంటే మన దగ్గర మనకు అలానే అలవాటు కదా, మనకి దేవుడికంటూ ఒక సెపరేట్ గది ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే ఒక చిన్న బీరువా ఉంటుంది, అది కుదరకపోతే ఒక చిన్న షెల్ఫ్ అయినా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు కూడా లివింగ్ రూమ్ లో ఒక టేబుల్ మీద అట్లా పెట్టేసుకుని ఉంటారనమాట. మెయిన్గా అందరూ కూడా అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, సో అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడైతే అలానే చేస్తారు అందరూ కూడా. ఎందుకు అంటే బేసిక్గా ఇక్కడ అంత ఎక్కువ షెల్ఫ్స్ ఏ ఉండవు, ఉండేవి కిచెన్లో. కిచెన్లో వేరియస్ రీజన్స్ వల్ల మనం కిచెన్లో అయితే మాత్రం పెట్టుకోలేము అనమాట. సో అలా ఓపెన్ గా చూసినప్పుడు ఎప్పుడొకప్పుడు అనిపిస్తూనే ఉంటది అనమాట, దేవుడికంటూ ఏదైనా సెపరేట్ గా ఉంటే బాగుండు కదా అట్లా అని చెప్పి. సో మాకు కూడా అలా అనిపించి అలా మొదలైంది ఈ డిఐవై పూజా మందిరం అయితే. ఓకే సరే తెలి తీసుకొచ్చాను. ఓకే రెండు పెట్టేస్తే పైన పైన పెట్టేద్దాం. ఇంకప్పుడు హైట్ ఒకసారి చూసుకొని పోయి కట్ చేయించుకొని వద్దాం. సో అందరితో అయిపోద్ది కదా. చూసుకుని పోదాం అంటే పోదాం. నెక్స్ట్ ఇంకా డిఐవై డీటెయిల్స్కి వచ్చేస్తే నేను మీకు మెజర్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేను, కానీ మెజర్మెంట్స్ లేకుండా కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చో నేను చెప్తాను. ఎందుకంటే మేము అలానే చేసామన్నమాట, మా దగ్గర ఎగ్జాక్ట్ ఈ మెజర్మెంట్స్ అని అట్లా ఏం లేదు. ఒక్కొక్కటి స్లోగా బిల్డ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు తెచ్చుకుంటూ చేసామని చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మాకు కూడా ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి అసలు పెద్దగా ఐడియా లేదనమాట. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మేము ఒక రెండు ప్లాంకులు తెచ్చుకున్నాము ఈక్వల్ సైజ్లో ఉండేవి. అవి ఏంటివి అంటే పైన కింద, ఇప్పుడు మీరు చూసారు కదా ఆ పైన కింద ఉండేవి మాత్రం ఈక్వల్ ఉండాలి అని మనకు అర్థమైపోయింది కాబట్టి ఆ రెండు ప్లాంక్స్ తెచ్చుకున్నాము. ఆ తర్వాత కొంచెం వాటికి లెగ్స్ కానీ ఆ పైన మనం పిల్లర్స్ లాగా పెట్టాం కదా, అవి పెట్టిన తర్వాత వెనక వైపు హైట్ చూసుకొని మళ్ళీ ఇంకో ప్లాంక్ తెచ్చుకొని అటాచ్ చేసాము. ఇదిరే
నాని మెయిన్ పోర్షన్ అయిపోయింది కదా. ఓకే, ఈవెన్ దిస్ విల్ వర్క్ రైట్? yes, మిగతా అంతా మన ఇండస్ట్రీ అంతా అంటే. సో ఇప్పటిదాకా చేసింది చూసారు కదా, మనం కరెక్ట్ గా ఆ 3 ప్లాంక్స్, కొన్ని ఆ కింద లెగ్స్, ఆ మధ్యలో పెట్టిన పిల్లర్స్, వీటితోటి కూడా మనం బేసిక్ పూజ మంత్రం అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి దేవుణ్ణి పెట్టుకోవటానికి ఒకటి ఏదో ఒక కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోవచ్చు. లేదు మనం ఇంకొంచెం మంచిగా దాన్ని చూడటానికి కూడా ఇంకొంచెం అందంగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చేస్తున్నాం చూసారా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు అండి, మేబీ రైల్స్ అని చెప్తున్నాను నేను ఇప్పటికైతే మాత్రం. ఇవన్నీ కూడా మీకు హోమ్ డిపోలో అవైలబుల్ ఉంటాయి, ఆ వుడ్ సెక్షన్స్ ఉంటాయి కదా లాస్ట్ లో, సో వాటిలో ఒక 2-3 సార్లు తిరిగారు అంటే మీకే ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా చేసింది అయితే మాత్రం బేస్ అని చెప్పొచ్చు. ఇది కొంచెం మనకి సీల్ కొట్టాలు, ఆ డ్రిల్లింగ్ మెషిన్ వాడతాలు ఇంతవరకు వస్తే మనం చేసేసుకోవచ్చు. బట్ ఈ పైన పార్ట్ ఉంది చూసారా, ఇదైతే మాత్రం మాకు చాలా కష్టమైపోయింది అండ్ చాలా వర్క్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే రాని వాళ్ళకైతే మాత్రం ఇది కొంచెం ట్రిక్కీ పార్ట్ అని చెప్పాలి, ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూడాలన్నమాట, చాలా కట్టింగ్స్ ఉంటాయి. సో కొంచెం ట్రిక్కీ అని చెప్పొచ్చు. సో ఈ పైన గోపురం కూడా మనం కావాలి అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం కింద లెగ్స్ పెట్టాం కదా, అట్లాంటివి కొన్ని చిన్న సైజు లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా కూడా నేను పెడతాను, అవి పెట్టేసుకొని కూడా మనం కావాలంటే వదిలేసుకోవచ్చు. బట్ మేము ఒకేసారి మంచిగా చేసుకోవాలి అట్లా అనుకున్నాం అనమాట. అంటే మాకు కుదిరినంత ఇంకా మంచిగా కూడా చేయొచ్చు, లైక్ కింద డ్రాయర్స్ పెట్టుకోవచ్చు, డోర్స్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. బట్ అంత వర్క్ అయితే మాత్రం మాకు తెలియదు కాబట్టి, బట్ వీలైనంత బెటర్ గా అయితే చేయాలనుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మేము పైన అయితే మాత్రం 3 స్టెప్పుల్లాగా గోపురం అట్లా పెట్టుకున్నాము అండ్ ఆ పైన మళ్ళీ ఇట్లా ఒక చిన్న చిన్నవి నేను కింద ఇందాక లెగ్స్ కి యూస్ చేశాను కదా, అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, అవి కూడా పెట్టుకున్నాము. సో ఇప్పుడు మీకు చూస్తే ఫైనల్ గా ఒక పూజ మందిరం లుక్ అయితే వచ్చి ఉంటది కదా. సో ఇంతటితోటి మనకి వుడ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. అన్నిటికన్నా ట్రిక్కీ పార్ట్ ఏంటంటే మాకు ఆ పైన ఆ గోపురం చేయటమే చాలా కొంచెం కష్టమైందని చెప్పాలి. అది కూడా ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మనం కొంచెం క్రాస్ గా కట్ చేయాలన్నమాట. సో మా ఇద్దరికి కూడా ఆ సా అనేది యూజ్ చేయటం అంత బాగా అయితే ఏం రాదు. సో అక్కడ కొంచెం కష్టమైందని చెప్పాలి, బట్ ఫైనల్లీ ఎలాగోలా అయితే మాత్రం మంచిగా కంప్లీట్ చేసినందుకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే చూసారు కదా, పూజా మందిరం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత పెయింట్ వర్క్ కూడా కొంచెం కష్టం అయిపోయిందని చెప్పాలి. పెయింట్ ఏముంది, నేను చిన్నప్పుడు చాలా అంటే ఇష్టంగా వేసేదాన్ని, చాలా చాలా సార్లు కూడా వేశాను, చాలా ఈజీ అనుకున్నాను కానీ బట్ వుడ్ కు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనమాట. సో మనం ఏ పెయింట్ తెచ్చుకుంటున్నాము, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది కూడా కొంచెం తెలుసుకుంటే కొంచెం నయము. ఇక్కడ వచ్చేసరికి మేము ప్రైమర్ అనమాట, ప్రైమర్ వచ్చేసి మీరు బ్రష్ తో అయినా చేసుకోవచ్చు, సో బాగానే ఉంటది. బట్ ఆ తర్వాత యూజ్ చేసే పెయింట్ కూడా మేము బ్రష్ తో చేసాము అనమాట, బ్రష్ తో చేసాము. సో అక్కడ కొంచెం కష్టమైపోయింది. సో బ్రష్ కన్నా కూడా ఏదైనా స్పాంజ్ కానీ ఇంకా వేరేవి ఇంకేమన్నా అయితే ఇంకొంచెం మంచి అవుట్పుట్ వచ్చేది అనిపించింది మాకైతే మాత్రం. బట్ ప్రైమర్ వర్క్ అయితే మాత్రం సాటిస్ఫైడ్, మంచిగానే ఉందన్నమాట అంత లుక్ చూడటానికి. సో ప్రైమర్ మేము ఫస్ట్ వైట్ కలర్ వేసాము, ఇది మొత్తం టోటల్ 2 కోట్స్ వేసాము.
సో అలా ప్రైమర్ వేసిన 1 or 2 డేస్కి మేము పెయింట్ వేసామని చెప్పాలి. అది కంప్లీట్గా డ్రై అయిపోయింది అనుకున్న తర్వాత పెయింట్ వేసామన్నమాట. సో ఈ పెయింట్లో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, కొంచెం ఒకటి బ్రష్తో పెయింట్ వేయటము, నాకు తెలిసి స్పాంజ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా క్లాత్తో అయితే ఇంకొంచెం బాగా వచ్చేది అనిపించింది, అదొకటి. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక్కొక్కసారి అది మనకి ఎక్కువ కారిపోతూ ఉంటుంది కదా, సో అట్లాంటప్పుడు వదిలేసామన్నమాట. అది తర్వాత ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ డార్క్గా అట్లా ఉంది, సో అదొక్కటి మాత్రం కొంచెం అనిపించింది అన్నమాట. మీలో కూడా ఎవరైనా చేస్తూ ఉంటే ఒకసారి ఇది మాత్రం చూసుకుంటారు అని చెప్తున్నాను. అండ్ నేనైతే వీలైనంత వరకు హన్షిని కూడా ఇంక్లూడ్ చేశానని చెప్పాలి. ఇక్కడ చూసారు కదా, నాకు తెలుసు తను కొంచెం ఆగమాగం చేస్తాడు అని చెప్పి, బట్ తన హ్యాండ్ కూడా ఎంతో కొంత ఉండాలి ఇందులో అట్లా అని చెప్పి నేను తన చేతి కూడా వీలైనంత వేయించా అనమాట. సో ఫైనల్గా ఫైనల్ పెయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడైతే డెకరేషన్ పార్ట్ ఒక్కటి ఉందన్నమాట. అదేంటి అంటే, మనం పైన కొంచెం డిజైన్ వచ్చి అట్లా ఉంది కదా, సో అక్కడ వచ్చేసరికి వాటిని వచ్చి ఆర్నమెంటల్ మౌల్డింగ్స్ అంటారండి. సో ఆల్రెడీ అక్కడ డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్కి ఏదైనా ఇంకేదైనా కలర్ వేస్తే బాగా ఎలివేట్ అవుతుంది అనిపించింది. సో అందుకని గోల్డ్ కలర్ అయితే ఒకటి తెచ్చుకున్నాం అనమాట. సో అదే వేస్తూ ఉన్నాము. ఇంటికి ఎవరైనా పనికి వస్తే కనీసం టీ అన్న పోస్తారు. ఇంటికి పనికి వస్తే టీకి పోస్తారు, ఇంట్లో వాళ్ళే పని చేస్తుంటే పోయారు. గోల్డ్ ఐటమ్స్ ఉంటే చెప్పు, వాటన్నిటికి నువ్వు పెయింట్ చేస్తావా? సో ఆ గోల్డ్ పెయింట్ అయితే నేను వీలైనంత నీట్ గా వేయడానికి ట్రై చేస్తా ఉన్నా అనమాట. కాకపోతే దానికి తర్వాత అర్థమైంది ఏంటి అంటే, కొంచెం ట్రై అయిన తర్వాత అది అంటే ఫినిషింగ్ అనేది అంత నీట్ గా లేకపోతేనే లుక్ బాగుంటది అనిపించింది. సో ఆ పని అయితే మాత్రం సతీష్ అద్భుతంగా చేస్తా ఉన్నాడు అనమాట. సో అందుకే ఇంకా తనకే వదిలేశాను ఆ గోల్డ్ పెయింట్ వర్క్ అయితే మాత్రం, తనే బాగా వేసాడు అని చెప్పొచ్చు నాకన్నా కూడా. అండ్ ఇంక ఇక్కడైతే ఫైనల్ గా ఇంకా గ్లాస్ వేస్తా ఉన్నాడు అనమాట. సో ఇంతటితోటి మన పూజ మంత్రం అంటే వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో మా పూజ మంత్రం ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఈ గంటల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇవి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, సో టైం పడుతుంది కదా, సో అట్లా కొంచెం లేట్ అయిపోయి ఉందన్నమాట. బట్ మొత్తానికి అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఈ మాత్రం అవుట్పుట్ అయినా వచ్చినందుకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. నాకు సతీష్కి ఇద్దరికి కూడా ఒక సరిగ్గా గోల్డ్ మేక్ కొట్టడం కూడా రాదనమాట చెప్పాలంటే, అసలు అంటే రాదు, ఎప్పుడు కూడా ట్రై కూడా చేయలేదు అనమాట. సో అలాంటిది ఇంత వేసాం అంటే ఇదే మాకు చాలా ఎక్కువ అని చెప్పాలి. సో ఈ అవుట్పుట్ వచ్చినందుకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ. గంటలు పెట్టాక బాగా లుక్ వచ్చింది కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకా లోపల కోలం అలాంటివన్నీ కూడా వెయ్యాలని ఉంది, కానీ ఒకవేళ అవన్నీ కుదరకపోతే అసలుకే మోసం వస్తుంది, మొత్తం పాడైపోతుంది కదా. సో అందుకని ఇంకా అంత దూరం అయితే వెళ్ళాలనుకోవట్లేదు అనమాట. ఫస్ట్ ఇలా కొన్ని రోజులు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం కొంచెం మన ప్రయోగాలు ఏవో చేసుకోవచ్చు. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజా మందిరం అయితే మాత్రం లోపలికి కూడా మూవ్ చేసుకొని ఆ తర్వాత గంటలు పెట్టుకున్నాము. ఎందుకు అంటే మనకు గంటలు మళ్ళీ ఊడే అవకాశం ఉంటుంది కదా మూవ్ చేసేటప్పుడు అట్లా. సో ఫైనల్గా ఒక చోట పెట్టుకున్న తర్వాత ఆ తర్వాతే గంటలు కూడా పెట్టుకున్నాం అనమాట. సో ఇది పూజా మందిరం కంప్లీట్ లుక్ అయితే మాత్రం. చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయండి, అంటే ఇంకొంచెం వుడ్ శాండింగ్ అది ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా తెలియలేదన్నమాట. బట్ ఫైనల్గా చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, అంటే ఈ మాత్రమైనా చేయగలిగినందుకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే మాత్రం మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, ఐ మీన్ ఇంకేమైనా యాడ్ చేస్తే లుక్ ఇంకా బాగుంటుంది అట్లా ఏమైనా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
సో ఈ వీడియో అయితే ఇంక ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.